ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారిని తీర్థ కైంకర్యంతో సేవించిన భక్త శ్రేష్ఠుడు తిరుమల నంబి సన్నిధిలో శ్రీ మలయప్ప స్వామి వారికి మంగళ నీరాజనాలు. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పలు ఆలయాల అభివృద్ధి పనులకు భూమి పూజ. కర్నూలులో వైభవపేతంగా టీటీడీ ధనుర్మాస లక్ష్మీ దీపారాధన. గోవిందనామ స్మరణలతో మారుమోగిన ఏపీఎస్పీ మైదానం దీపారాధనతో తరించిన భక్తజనం. సకల శుభదాయకం భగవద్గీత పారాయణం. తిరుమలలో కొనసాగుతున్న విరాట పర్వ పఠనం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తీర్థ కైంకర్యంతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు తిరుమల నంబి. తిరుమల తొలి పౌరుడిగా వెనుకెక్కిన తిరుమల నంబి ఆలయం తిరుమలలోని దక్షిణమాడ వీధిలో నెలవే ఉంది. ప్రతి ఏటా స్వామివారి అధ్యయనోత్సవాలు ముగిసిన తరువాత శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం వైభవోత్సవ మండపంలో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తయిన తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు మాడవీధిలో ఊరేగుతూ తిరుమల నంబి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు తిరుమల నంబి వంశీయులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి స్వామివారి శేష వస్త్రాన్ని తిరుమల నంబికి అలంకరించారు. ఈ సందర్భంగా తిరుమల నంబి వంశీయులు శ్రీకృష్ణస్వామి తాతాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసునికి కైంకర్యం చేసి తరించిన వారిలో చాలా మంది ఋషులు మునులు ఆచార్యులు ఉన్నారు. అటువంటి వల్ల అగ్రగణ్యుడు శ్రీ ఆచార్య తిరుమల నంబి, ఆయన స్వామివారికి చాలా ప్రీతి పాత్రుడే. ఆయన కాడ ఆకాశం ఇచ్చిన రోజు ఈరోజు స్వామివారు తిరుమల నంబి గుడికి ఈరోజు గుర్తిస్తున్నారు, వేయించేస్తున్నారు. దీని కారణం ఏమిటంటే స్వామి వచ్చేసి కైంకర్యాన్ని అని తలుచుకుని స్వామివారు ఆయన దగ్గరికి వచ్చి అంత మాట్లాడి వచ్చేటట్టుగా కనబడుతుంది. ఇదే ముఖ్యమైన రోజు. అందులో స్వామివారు అందరూ దర్శనం చేసుకుని పోవాలని ప్రార్థిస్తున్నాము. నమస్కారం. విజయవాడ నగరంలో పావన కృష్ణా తీరంలో శుక్రవారం ఉదయం ఆలయాల పునర్నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద పలు ఆలయాల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి దుర్గగుడి అర్చకుల సమక్షంలో శ్రీ దక్షిణాముఖ ఆంజనేయ స్వామి, సీతమ్మవారి పాదాలు, రాహుకేతు, బొడ్డుబొమ్మ, గోసాల కృష్ణుడి ఆలయాల అభివృద్ధి పనులకు శాస్త్రోక్తంగా భూమి పూజ జరిగింది. అలాగే 77 కోట్ల నిధులతో బెజవాడ దుర్గమ్మ నిలవైన ఇంద్రకీలాద్రిపై చేపట్టనున్న అభివృద్ది కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, కొడాలి వెంకటేశ్వరరావు, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ దర్శనార్థం ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం జగన్మోహన్ రెడ్డి కనకదుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ఆలయంలోని ఆశీర్వాద మండపంలో అర్చకులు, వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం పలుకగా అధికారులు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు 6 లక్షల రూపాయలతో అమ్మవారికి చేయించిన వజ్రాలు పొదిగిన ముక్కుపుడక, బొట్టు, బులాకీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అమ్మవారికి అందజేశారు. ఆ తర్వాత దుర్గమ్మ దేవస్థానం 2021వ సంవత్సర క్యాలెండర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, దుర్గమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ పైలాస్ సోమినాయుడు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీప వెలుగుల సుందర రమణీయ శోభతో కర్నూలు నగరం ఏపీఎస్పీ మైదానం ప్రకాశించింది. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ పవిత్ర ధనుర్మాస శుభవేళ టీటీడి తలపెట్టిన లక్ష్మీ దీపారాధన కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. వజ్రశోభిత కిరీటం, రత్నకాంతుల స్వర్ణహారాలు, సిరుల సోయగాల దేవేరులతో చిరునవ్వులు చెందిస్తూ శ్రీ వెంకటేశ్వరుడు తన ప్రియ భక్తులపై అపార కరుణామృత మంగళాశీసులను మురిపెంగా కురిపించారు. ఆ అద్భుత ఆధ్యాత్మిక దృశ్యోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అశేష భక్తకోటి ముంగిళ్లను భక్తి కాంతులతో నింపింది.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఆశీస్సులు అందుకోవడం భక్తుల మహద్భాగ్యం. సాక్షాత్తు ఆ దేవదేవుడు తనకు ఎంతో ప్రీతికరమైన మార్గశిర మాసంలో సౌభాగ్యదాయకమైన శుక్రవారం వేళ దేవేరుల సమేతంగా తమ చెంతకు తరలివస్తే అది ఎంతటి భక్తి భాగ్యమో కదా. కర్నూలు నగరవాసులు తమ జన్మజన్మల పుణ్య ఫలానికి మురిసిపోయారు. శుక్రవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం లోక కళ్యాణార్థం సర్వ సంపదలతో అందరూ సుఖ సంతోషాలతో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలనే సత్సంకల్పంతో సశాస్త్రీయంగా నిర్వహించిన లక్ష్మీ దీపారాధన కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక శోభితంగా సాగింది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచం నలుమూలలో ఉన్న భక్తకోటి ఆనంద భక్తి వెలుగుల అద్భుత కార్యక్రమాన్ని వీక్షించి తరించారు. దీప్యతే ఇతి దీపః అనేది వేదవాకు, అంటే అంధకారాన్ని పారద్రోలి ప్రకాశాన్ని నింపేది దీపం అని వేదాలు తెలియజేస్తున్నాయి. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ లక్ష్మీకారకమైన దీప ప్రాశస్త్యాన్ని పెద్దలు సవివరంగా తెలియజేశారు. ప్రతి దైవ కార్యం దీపారాధనతోనే ప్రారంభమవుతుంది, సఫలమవుతుంది. ఆ అపురూప సదావకాశాన్ని శ్రీనివాసుడి ఆశీస్సుల సహితంగా భక్తలోకానికి అందజేయాలని టీటీడీ సత్కార్యానికి పూనుకుంది. ఈ సందర్భంగా పచ్చటి ప్రకృతి తోరణాలు, శంకు చక్ర తిరునామ అలంకాకృత చక్కటి వేదికపై చిద్విలాస స్వరూపుడు శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీదేవి భూదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేతంగా సర్వ సమున్నత రాజ టీవీతో దేదీప్యమానంగా దర్శనమిస్తూ కొలువుతీరారు. ఆ పక్కనే మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి, మరోవైపు టీటీడీ ఉన్నతాధికారులు, వేద విశ్వవిద్యాలయం అధ్యాపక బృందం, సంగీత కళాకారులు స్వామివారి భక్తుల తరపున వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా ముందుగా ప్రార్థన, వేద స్వస్తి, కనకధార స్తోత్రం, మహాలక్ష్మి అనుగ్రహ ఆవశ్యకత, దీప ప్రశస్తి, శ్రీ మహాలక్ష్మి పూజ, దీప ప్రజ్వలన కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆపై మంత్రాలయం పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేశారు. భగవంతుడు తన యొక్క విభూతి రూపాన్ని తెలియపరిచేటువంటి విభూతి యోగంలో మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. భగవద్ విభూతి రూప సంపన్నమైనటువంటి మాసం మార్గశిర మాసం. భగవంతుడు తన యొక్క విభూతి రూపాన్ని ఒక్కొక్క చోట తెలియపరుస్తూ 12 మాసాలలో తన యొక్క విభూతి సంపన్నమైనటువంటి మాసంగా ఈ ధనుర్మాసాన్ని మార్గశిర మాసాన్ని కొనియాడాడు. సహస్ర వార్షికీ పూజ దినేనైకేన లభ్యతే అన్నాడు. 1000 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో యథావత్తుగా ఆచరించేటువంటి పూజా ఫలం ధనుర్మాసంలో ఒక్కరోజు చేసేటువంటి పూజకు సమానం అంటున్నారు. దీపం అనేటువంటిది ప్రకాశింపజేసేటువంటి ఒక సామగ్రి. దేన్ని ప్రకాశింపజేస్తుంది అంటే చీకటిని పారదోలి వెలుతురును ప్రకాశింపజేసేటువంటిది దీపం యొక్క స్వభావం. ఆ దీపం ఎక్కడైతే ప్రకాశిస్తుందో అక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ పరిసరం కానీ మనం చక్కగా చూడగలుగుతాం. అరిషట్ వర్గాలను పక్కకు జరిపి మాకు మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారదోలి మాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ మాలో వెలుతురుని ప్రసాదించి తద్వారా మా హృదయాంతర్గుహ వాసుడైనటువంటి ఆ భగవంతుని యొక్క దర్శన భాగ్యాన్ని మాకు కల్పించాలి అనేటువంటిది ఈ దీప ప్రజ్వాలన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దీపం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆవాస స్థానంగా, నక్షత్ర దేవతలకు ఆవాస స్థానంగా పిలువబడేటువంటి ఈ దీపం చాలా విశేషమైనటువంటిది. అందరికీ పవిత్ర ధనుర్మాసంలో ఆ శ్రీమన్నారాయణుడి కృప లభించాలనే చక్కటి సంకల్పంతో టీటీడీ అనేకానేక ధార్మిక క్రతువులు నిర్వహిస్తోందని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలియజేశారు. తిరుమల తిరుపతి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము, అంతేకాకుండా ఒక ప్రసిద్ధమైన ధార్మిక క్షేత్రము. ఆ ధార్మిక క్షేత్రము ఈ మధ్యకాలంలో ఈ పాలక మండలి వచ్చిన తర్వాత అనేకమైన ధార్మిక కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. మరి కరోనా మహమ్మారి నిర్మూలన కోసము టీటీడీ వారు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ధార్మిక ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని
మనకు ఉన్న అన్ని మాసాల్లో పవిత్ర మాసాలైన కార్తీక మాసము ధనుర్మాసంలో విశేషమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన ధర్మాన్ని స్థిరపరిచి మరి యువతను సన్మార్గంలో పయనింప చేయడము వాళ్ళందరికీ కూడా యువతలో ఇటువంటి సృహ కల్పించడము పునాళాల గురించి మరి వాళ్ళలో ఒక ఆసక్తిని రేకెత్తించడం వంటి ఉద్దేశంతోనే ఈ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇంకా ఈ మాసంలో మరి మకర సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణాన్ని మనం తిరుపతిలో నిర్వహించబోతున్నాము. కనుమ పండుగ రోజున గోపూజను కూడా నిర్వహిస్తున్నాము. సో ఈ కార్యక్రమాలన్నిటి కూడా ఎస్విబిసి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తాము. వీటన్నిటి కూడా మీరు వీక్షించవలసిందిగా కోరుచున్నాము. ఈ సందర్భంగా కార్యక్రమానికి తోడ్పాటును అందజేసిన పెద్దలను విచ్చేసిన అతిథులను టిటిడి ఘనంగా సత్కరించింది. అనంతరం వీధుల విందుగా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన అలమేలు మంగమ్మను స్తుతిస్తూ అమ్మవారి నామావళి సాగింది. వెను వెంటనే అష్టలక్ష్మి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరిస్తూ నృత్య రూపకం సాగింది. ఇక అన్నింటికీ మూలకారకుడైన జగత్ పరిపాలకుడు ఆ గోవిందుని మనసారా స్మరిస్తూ గోవిందనామ పఠనం మహత్తరంగా జరిగింది. ఆపై అశేష భక్తకోటి ఎంతగానో వేచి చూసిన సామూహిక లక్ష్మీ దీపారాధన కార్యక్రమం లక్ష్మీనారాయణ కటాక్షాన్ని మెండుగా ఈ భూమిపై కురిపిస్తూ ఆద్యంతం ఆనంద మందారమాలగా అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్రతో తమకు నిర్దేశించిన స్థలాల్లో ప్రశాంతంగా ఆసీనులై మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నిండు మనసుతో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాలరెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మురళీకృష్ణ, ఎస్విబిసి సిఇఓ జి సురేష్ కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ పకీరప్ప తదితరులు పాల్గొన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడి పాదాల చెంత నాద నీరాజన మండపంపై పాండవుల విజయగాథను తెలిపే మహాభారతంలోని విరాట పర్వ పారాయణం మంగళప్రదాయకంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎంవీఎన్ పవన్ కుమార్ శర్మ అష్టాత్రింశ అధ్యాయంలోని శ్లోకాలను విశ్లేషణ చేశారు. అనంతరం శ్రీకృష్ణ సత్యనామ స్తోత్రాన్ని పారాయణం చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు పి శ్రీనివాస్ కుమార్ బృందం గోవింద నామాలను భక్తి ప్రపత్రలతో పఠించారు. భూలోక వైకుంఠంగా వినుతుకెక్కిన తిరుమల క్షేత్రంలోని పెద్దజీయర్ స్వామి మఠంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం గోదాదేవి ప్రార్థన, తిరునామ పఠనం జరిగింది. ఆపై హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య కె రాజగోపాలన్ గోదాదేవి రచించిన 24వ పాసురం సారాంశాన్ని సవివరంగా తెలియజేశారు. అనంతరం టిటిడి పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి దివ్య ప్రబంధ పఠనం నిర్వహించారు. తిరుపతి కపిలతీర్థంలో శుక్రవారం అకాల మృత్యుహరణ మహాయజ్ఞం వేదోక్తంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం జనవరి 20వ తేదీ వరకు ఈ మహాయజ్ఞం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం వేద పండితులు కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్పం, పారాయణం, అకాల మృత్యుహరణ జపం తదితర క్రతువులతో శ్రీ మృత్యుంజయ మహాయజ్ఞాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి ఉత్సవ మూర్తిని సకలభరణ భూషితంగా అలంకరించి తిరుచుపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. సనాతన హైందవ ధర్మాన్ని, తిరుమలేసుని తత్వాన్ని, వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ ఎన్నో మహత్తరమైన ధార్మిక క్రతువులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎస్సీ ఎస్టీ మత్స్యకారులకు ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ప్రతిరోజు 500 మందిని వారి స్వస్థలాల నుంచి టీటీడీ ఖర్చులతో తిరుమలకు తీసుకువచ్చి స్వామి దర్శనం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ రోజైన శుక్రవారం కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి భక్తులు తిరుమలలోని ఆస్థాన మండపం చేరుకున్నారు. అక్కడ భక్తులు భజనలు చేస్తూ భక్తి పారవశ్యంలో ఊలలాడారు. ఆపై హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులు వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ ద్వారా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరపున ధనుర్మాసములో ఎన్నో కార్యక్రమాలలో భాగంగా ఈ సంవత్సరం ఇరు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రతి జిల్లాలలోనూ, కుగ్రామాలలోనూ, అల్లంత దూరాన ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మత్స్యకారుల భక్తులకి ప్రత్యేకించి దర్శన భాగ్యం కలగజేయాలి అన్నటువంటి ఉద్దేశం చేత తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తృత్వ మండలి అధ్యక్షుల యొక్క ఆలోచనకి కార్యరూపమే ఈ కొత్తగా ప్రారంభిస్తూ ఉండేటటువంటి కార్యక్రమం. కర్నూలు జిల్లా వెలుగోడ్ మండలం బొయ్యరేవుల గ్రామం. మేము మత్స్యకారులము. మేము నిన్న నైట్ బయలుదేరినాము ఇక్కడికి. స్వామివారి కృప వల్ల మమ్మల్ని ఇక్కడికి పిలంపినారు. ఇక్కడికి వచ్చినాక ఏ సౌకర్యాలు కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. స్వామివారి దర్శనము, అన్ని సౌకర్యాలు బాగా జరిగినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ భజన ప్రోగ్రామ్ రమ్మంటే వచ్చినాము. మాకైతే దర్శనానికి బాగా పంపించారు, బాగా చూసుకొచ్చినాము, బాగున్నాము. మాకైతే వెంకటరామ స్వామి బాగా సంతోషంగా కాపాడినాడని చెప్తాను నేను. కనగానపల్లి మండలము, అనంతరం డిస్ట్రిక్ట్. మాకు నరసింహస్వామి వేపకొండ గ్రామంలో ఉంది. వారు అక్కడ భజన చేసి మేము ఇక్కడ మళ్ళీ ఇక్కడ వెంకటరామ స్వామికి తిరుపతికి రావాలని వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని రప్పించారు. ఇక్కడ వచ్చాక మాకు సౌకర్యము అన్నీ బాగా కల్పించారు. అందువల్ల దేవుని దర్శనము అంతా బాగా చూపించి మళ్ళీ మాకు ఇక్కడ పిలిచారు. మళ్ళీ ముందుకు కూడా మేము ఇట్లా రావాలని కోరుకుంటూ మేము చర్య తీసుకుంటున్నాం. ఇక్కడ చాలా సకల మర్యాదలతో చూసినారు, దేవుని దర్శనం చేపించినారు, మాకు అన్నంగలాల సౌకర్యాలు చూసినారు. ఇంతకంటే మేము జన్మలం కామని ప్రార్థిస్తూ చేసుకుంటున్నాం. భగవంతుడే స్వయంగా భక్తుడికి ఉపదేశించిన పరమ పావన అక్షరామృతం భగవద్గీత. సకల వేదాల సారాంశాన్ని నిక్షిప్తం చేసుకున్న పరమ పావన భగవద్గీతను పఠించడం జన్మ జన్మల పుణ్యభాగ్యం. అటువంటి భాగ్యాన్ని దేవదేవుడి ఆశీస్సులతో అందరికీ అందించాలనే సత్సంకల్పంతో తిరుమలలో నిత్యగీత పారాయణ యజ్ఞాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఈ మహాక్రతువులో భాగంగా శుక్రవారం భగవద్గీతలోని 4వ అధ్యాయంలోని శ్లోకాలను జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు కుప్ప విశ్వనాథ శర్మ విశ్లేషణ చేయగా డాక్టర్ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజీ శ్లోక పారాయణం చేశారు. ఈ సందర్భంగా అనుమాచార ప్రాజెక్టు కళాకారులు పి శ్రీనివాస కుమార్ స్మరవారం వారం చేతః నారాయణదిత్తులు రచించిన తరంగాన్ని ఆలపించారు. ఆపై యథావిధిగా క్షమాప్రార్థన, భగవత్ సమర్పణం, మంగళ శాసనాలను పఠించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
అనంతపురం పాత ఊరిలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేకువజామునే శ్రీ దత్తాత్రేయ స్వామితో పాటు గణపతి, శివుడు, పార్వతీదేవి, గాయత్రీమాత, శ్రీ కాలభైరవ స్వామివార్లను విశేష ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ తరువాత అనఘా సమేత స్వామివారి ఉత్సవమూర్తికి గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, వివిధ పల రసాలతో అభిషేకాలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు. అలాగే అనంతపురంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ధనుర్మాస శోభను సంతరించుకుంది. శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనాన్ని దివ్యాభరణాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి వెండి రథంపై కొలువు తీర్చారు. భక్తుల భజనల నడుమ ఆలయ ప్రాగారంలో ఊరేగించారు. చిత్తూరు సంతపేటలో వెలిసిన శ్రీ కరుమారియమ్మ వారికి మార్గశిర మాసం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఆలయంలో అమ్మవారికి వేకువజామున ఏకాంతంగా అభిషేకాలు చేశారు. ఆ తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, గజపుష్ప మాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై దుర్గా, లక్ష్మి అష్టోత్తరాలతో అర్చనలు చేసి హారతులు సమర్పించారు. అలాగే చిత్తూరు బ్రాహ్మణి విధిలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ధనుర్మాస శోభతో దర్శనమిచ్చింది. అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి ఏకకాలంలో పాలు, పెరుగు, పసుపు తదితర పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం విశేష ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి వాసవి అష్టోత్తరాలతో అర్చనలు చేసి హారతులు సమర్పించారు. కడపలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం తిరుప్పావే పాసుర గానంతో మార్మృగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రవచకులు రాళ్లబండి రాఘవన్ ఆండాళ్ అమ్మవారు రచించిన తిరుప్పావే పాసురాలను పారాయణం చేశారు. అలాగే కడపలోని ఆకుల వీధిలో కొలువై భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేకువజామునే అమ్మవారికి విశేష అభిషేకాలు చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పసుపు, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారిని చూడచక్కగా అలంకరించి శ్రీచక్రానికి కుంకుమార్చనలు చేశారు. ఆ తర్వాత ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం చండి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా పామూరులో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. తొలుత పండితులు అమ్మవారి విగ్రహాన్ని పురవీధిలో ఊరేగించారు. అనంతరం కలశ ప్రతిష్ట జరిపి ఆలయంలో విశేష కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ అమ్మవారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో చండి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ క్రతువుల్లో పాల్గొని మహాలక్ష్మీదేవి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా తవణంపల్లిలో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మహాశివునికి విశేష అభిషేకం జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో కలశాలను ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను జరిపి కాలభైరవాష్టకం నిర్వహించారు. అనంతరం మహాదేవునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరుతో అభిషేకాలు చేశారు. ఆపై స్వామిని చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం అభిషేక సేవతో పరిమళించింది. మంగళకరమైన రోజు కావడంతో అమ్మవారికి పంచామృతాలు, పసుపు కుంకుమలతో అభిషేకాలు చేశారు. ఆ తర్వాత అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. నంద్యాలలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవను మనోహరంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి మంగళమూర్తిని సకలాభరణాలు, పుష్పహారాలతో సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై భక్తులు భక్తి తన్మయత్వంతో తిరుప్పావే పాసురగానం చేస్తుండగా అర్చకులు వివిధ రకాల అన్న పదార్థాలను రాశిగా పోసి శంఖుచక్ర తిరునామాల సహిత శ్రీ వెంకటేశ్వరుడి దివ్య రూపంతో తిరుప్పావడ సేవను శాస్త్రోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ గోదా రంగమన్నార్ ఉత్సవాలకు అర్చకులు సంప్రదాయబద్దంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం పూర్తి చేశారు. ఆపై పుష్పమాలలు, తులసి దళాలను సమర్పించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఇల వైకుంఠం తిరుమల క్షేత్రంలోని నాద నీరాజన మండపం భక్తి ప్రధాన సంగీత, నృత్య, సాంస్కృతిక కళాధామంగా వెలుగొందుతోంది. ఈ చక్కని వేదిక ద్వారా దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడికి కళానీరాజన సేవను సమర్పిస్తూ ఎందరో కళాకారులు నిత్యం తరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో శుక్రవారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారుడు కె చంద్రయ్య భాగవతర్ దక్ష యజ్ఞం హరికథాగానం ఆసక్తికరంగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.